India. You know, I love Indian culture very much, especially the girls. Looking traditional, cooking professional, and coming to charu, ulva charu, sala charu, papu charu, majiga charu, ila cheppukunu pothe uppayaru. Like they say, a journey to a man's heart is through the stomach. అంటే ఒక అబ్బాయిని పడగొట్టాలంటే కొట్టాల్సింది గుండె మీదే కాదు, కడుపు మీద. ఏమంటావు బ్రో? ఏంటి మాట్లాడలేదు? ఎక్కినప్పటి నుంచి వావుతున్నాను కదా బ్రో, చెప్పేవి మాటలు అనిపించట్లేదా? ఏంటి కోపమా? మరి రాదా? ఏ పల్లవి, మీ అబ్బాయిలందరూ? పల్లవి, నేను అందరు అబ్బాయి లాంటి వాడిని కాదు, ఐ యామ్ డిఫరెంట్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, నాకు పల్లవికి అర్థమైతే చాలు. నువ్వు డ్రైవ్ చెయ్యి. ఏమర్థం అవ్వాలరా నీకు? ముద్దు మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద ఉండదు. సడన్ గా ఇలాంటి ఏదో తీసుకొచ్చి పెళ్లి అంటే నువ్వేం చేస్తున్నావురా? ఇట్స్ ఓకే, వీటిని గుద్దు పెట్టరా. ఈ ఏదోని ఎవరు తీసుకొచ్చారు? నేనా మీ అక్క? ఏ మా అక్కనే అనుకో, ఇందులో మా అక్క తప్పేంటి? తప్పు ఒప్పు, వాడు నీకు ముద్దు పెట్టారా లేదా నాకు తెలియాలి. అయినా పెళ్లి కొడుకు బానే ఉన్నట్లే చేసుకో. అంటే మన మధ్య జరిగిందంతా అబద్ధమా? అబద్ధమో నిజమో డిస్కషన్ తర్వాత, ముందు నాకు నిజం చెప్పు, వాడు నీకు ముద్దు పెట్టారా లేదా నాకు తెలియాలి. ప్లేస్ చూపిస్తాను చెప్పి నా ప్లేసే మారుస్తారా? చెప్తా మీ సంగతి నందు దగ్గర తెలుస్తా. చెప్తా చెప్తారా రే? రే మళ్ళీనా? ఓ మై గాడ్, ఎంత పని చేసావు బాస్, చంపేశావు గాడిని. ప్లీజ్ టెన్షన్ పెట్టకు బాస్, నేనేం చేశాను? ఇదే యుఎస్ లో అయితే ఈ పాటికి పోలీసు వచ్చేవారు. ఇక్కడ అంతే, అటు చూడు. అది నువ్వు యుఎస్ అని తెలిసిపోయింది అనుకుంటా, ఇంకా నేను అది ఎవడే కాపాడాలి. మాకేం తెలుసు బాస్, మేము వేరే పనిలో ఉన్నాం. ఏ పని? నాకు కనబపరిచారు. ఇంకా చూస్తారండి. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. చూసారు నేను చెప్పాను కదా సార్, ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. నేను అర్థం కాలేదా? వీడి మైండ్ మొత్తం దొబ్బింది. ఇది చాలా పెద్ద క్రిమినల్ కేసు తెలుసా మీకు? కానిస్టేబుల్ హనుమంతు స్పీకింగ్ సార్. ఏంటయ్యా ఏం జరిగింది? ఊరు చూరు ఒకడు మన సైంటిస్ట్ గుద్దేశాడు సార్. సైంటిస్ట్? ఈ వయసులో? అందుకే కదా గోల్డ్ మెడల్ ఇచ్చారు. గోల్డ్? ఆ గోల్డ్ అంటే గోల్డర్ కాదు, పైన పోతే లోపల ఏముండదు అంత డొల్లే. సార్ మీ తప్పేం లేదు, తప్పంతా నాదే. గుద్దింది ఎవరు? ఇతను ఎన్ఆర్ఐ సార్. ఒక నిమిషం, పాస్పోర్ట్ కూడా ఉంది చూడండి. అవును సార్, ఎన్ఆర్ఐ. అయితే పాస్పోర్ట్ సీజ్ చేసి రేపు పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పండి. ఎస్ సార్. రేపు స్టేషన్ లో చెప్తాను. నువ్వు అయిపోయావురా? నువ్వు అయిపోయావు? నువ్వేం భయపడకు బాస్, మా అన్నయ్య మోస్ట్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, కేసు కొట్టించేసి నీ పాస్పోర్ట్ నీకు ఇప్పించేస్తా. థాంక్స్ బ్రో, రేపు పొద్దున్నే ఫస్ట్ నైట్కి వెళ్ళిపోతా. అలా కుదరదు, నువ్వు బయటపడాలంటే పెళ్ళ అయ్యే వరకు ఉండి నేను చెప్పించేయాలి. ఏయ్ ఇంకోసారి చెప్తాను. వాట్ ఏ లైఫ్. ఏంటండి? నా పేరు రాజారావు, ఎదురింటి బాబాయిని చెప్తున్నా. నీ వెనకాల అమ్మాయి అబ్బాయి ఇద్దరు పూసుకుని రాసుకుంటున్నారు. ఇదంతా నథింగ్ అండి, అమెరికాలో అయితే అబ్బాయి అబ్బాయి. అమెరికా ఓకేలే, నేను చెప్పింది ఎవరో అమ్మాయి అయితే పర్వాలేదు, పెళ్లి కూతురు. కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా చేయటం తప్పు కాదా? పెళ్లి కుదిరిన తర్వాత రాసుకుంటేంటి పూసుకుంటేంటి? అయినా పెళ్లికి ముందు ముందు ముచ్చడం చాలా బాగుంటుంది తెలుసా? ఓహో ఇది వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనుకో. పెళ్లి కుదిరిన కూతురు వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆపకుండా చెప్పుకుని తిరుగుతారా? అసలు మీరు కల తండ్రినా? ఆయన నీకు పుత్రురాలు కదమ్మా, బంగారం బంగారం లాంటి తండ్రిని బాధపెడతావా? సారీ చెప్పు. అబ్బో దేవేంద్ర బాబు, వీడికి మ్యాటర్ అర్థం కాలేదు గాని వీడి లోపల మంచి ఫైర్ ఉంది, దాన్ని మనం వాడుకోవాలి. వీడికి మనం చెప్పటం కంటే విజువల్ గా చూపిస్తే బెటర్. సారీ నాన్నా. ఇదేంటి సారీ చెప్తుంది? కొంపదేశ్ వేరే మ్యాటర్ ఉందా ఏంటి? పలు, వాడన్న మాటలేం పట్టించుకోకు, అమెరికా నుంచి వచ్చాడుగా, స్పీడ్ గానే ఉంటాడు. అయినా నువ్వు చేసుకోబోయేవాడేగా. అలాగే అక్క. పిలిచావా నందు? రా గణేష్, వీటిలోంచి పల్లుకి పెళ్లి చీర నువ్వే సెలెక్ట్ చేయాలి.
ఆ చీర ఎలా ఉంది బాస్? చిచి, వాడిని అడుగుతావేంటి? వాడికి అసలు టేస్టే లేదు. అవును, నువ్వు చెప్పు గణేష్, ఎలా ఉంది? అస్సలు బాగాలేదు. అస్సలు బాగాలేదు. ఇది బాస్ సూట్ అవ్వదు. సూట్ అవ్వదు, సూట్ అవ్వదు, అస్సలు సూట్ కాదు. ఇదిలా ఉంది గణేష్, నీ మొహంలా ఉంది. నా మొహంలా ఉంది? నీ మొహానికే బంగారం. ఇవే ఏదో మ్యాచింగ్ చూసుకుని చీర కట్టుకున్నా. చీర బాగా పోవాలి, నీ పాస్పోర్ట్, ఆ లైసెన్స్, ఆ పోలీస్ కేసు. పల్లవి చీర కట్టుకున్నా బాగుంటుంది బాస్. మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు? అమ్మో, ఎక్కడిచ్చినట్రా బాబు, వెళ్ళిపోయాడా? ఎక్కడికి సార్? నావయ్య వెళ్ళు, వెళ్ళు సార్, వెళ్ళు. ఆ రియాక్షన్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిసాస్ట్రస్. ప్లీజ్ నన్ను పొగడదు. ఇంత దారుణం జరుగుతుంది, ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ ని. యు గ్రేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురు ఉందా? రెండో కూతురు ఏంటి? ఒక్క కూతురేనయ్యా, ఇందాక పరిచయం చేశానుగా. ఆ అమ్మాయే? ఆ అమ్మాయా? చిచ్చి చూడండి, నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? నీ అమ్మా కడుపు మాడా. ఈ రోజు నుంచి నువ్వు యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ వింగ్ కి ఇన్స్పెక్టర్. ఆల్ ద బెస్ట్. ఈ 10 రోజులు అక్కడే ఉండి పెళ్ళయ్యాక ఇంటికి వస్తాం. నా పేరు భగ్గ, సారికి సలాం చేద్దామని వచ్చాం. రేయ్, అక్కడ పెట్టండి రా. అడగకుండా కూర్చున్నానని ఏమి అనుకోకమ్మా. మీ ఆయనకి మెడలొచ్చింది నావలే, 50 కోట్లు విలువైన సరుకు. పోతే పోనీ, మీ ఆయనకి ప్రమోషన్ వచ్చింది, సంతోషం. కానీ అమ్మా, పోలీసులకి పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. అందుకే మీ ఆయన ఆరోగ్యం బాగుండాలని పళ్ళు తీసుకొచ్చా. ఫ్రూట్స్ లేరా? మర్యాదగా మాట్లాడు. అన్ననే రా అంటావా? లేకపోతే ఇంకేమన్నా రా. ఇప్పటిదాకా మీ అన్నకి కరెక్ట్ మగాడు తగలలేదురా, ఇప్పుడు తగిలాడు. అందుకే భయపడుతూ బుట్టతో వచ్చాడు. ఇలా సంధి కోసం నువ్వు రావక్కర్లేదురా. టైం వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నిన్ను ఈ ఊరి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి నీకు తగ్గ మర్యాద చేస్తాడు. వా. ఏంటే నీ పొగరు? ఉంటుందిరా, భర్త మీద అపారమైన నమ్మకం కదా. మీ ఆయన జాగ్రత్తమ్మా. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను, గాని మా ఆయన చేతుల్లో నీ ఆయుష్ పోకుండా చూసుకో.
నీ లెవెల్కి నువ్వు అలా అవమానపడ్డావు నాకు నచ్చలేదన్న. ప్రమోషన్ వచ్చింది కదా అని పళ్ళబుట్టతో వెళ్ళి పలకరించి రావడానికి వాడు నా బంధువేం కాదురా. చిన్న జలక్కివ్వడానికి ఇంకా సేపట్లో పళ్ళబుట్ట వాడి ఇంట్లో వదిలేసి వచ్చాం కదా, మళ్ళీ జీప్ లోకి ఎలా వచ్చిందిరా? డీల్ కుదరలేదు కదా అని నేనే తెచ్చేసానన్నా. బాబుని సంకలో పెట్టుకుని వచ్చాడు. అనోయ్ జస్ట్ మిస్ అయిపోయాడు, లేకపోతే ఆ బగ్గ గడపన అయిపోయేదన్నా. పోలీసోడి ఇంట్లో బాంబు పెట్టడానికి వెళ్తే అది ఆడి జీప్ లోనే పేలిపోయిందంట. దేని దగ్గర కంటలేస్తున్నావు? ఇక్కడ ఓడోడిపోతే మనం గెలవాలరా. మనం ఓడిపోయి మన శత్రువు ఓడిపోయాడంటే దాని అర్థం. అన్నా రేపు ఆ పోలీసుడు బగ్గా సరుకుని కోర్టులో అప్పచెప్తాడంటనా? సరుకు లారీలో లేదురా, ట్రైన్లోకి షిఫ్ట్ చేశా. రేపు పేపర్లో న్యూస్ మనం అనుకున్నట్టే వస్తుంది. డ్యూటీ చేస్తా ప్రాణాలు కోల్పోయిన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఏ పోలీసోడైనా ఈ భగ్గా పేరు పలకాలంటే వణికిపోవాలి. సరే ఏంట్రా, ఇంకా అర్థం కాలేదా? Oh.
ఏంట్రా గేమ్ ఆడతారా అన్నదమ్ములు ఇద్దరు? ఇక్కడ నువ్వు అక్కడ నీ తమ్ముడు ఒకేసారి ఫినిష్. ఈ డమ్మీ పోలీస్ ని పట్టాల మీద ఏండ్రా. డమ్మీ డమ్మీ